Biryani, biryani, biryani. I don't like it. I avoid. But biryani likes me. I can't avoid. Chicken leg piece biryani cheyalani cheppesi ee roju mem court ki velipoyamu. ఎక్కడ చూసినా మాకు రెండు లెగ్ పీసులు మూడు లెగ్ పీసులు మా దగ్గర రెండే ఉన్నాయి మా దగ్గర మూడే ఉన్నాయని చెప్పి చెప్పారనమాట. ఎక్కడ మాకు ఒకే దగ్గర దొరకలేదు, ఇట్లయితే కుదరదురా అని చెప్పేసి ఫైనల్గా మేము అక్కడ రెండు కొనేసి లేదా ఎత్తుకొచ్చేసి మ్యారినేట్ చేసేసాం ఫస్ట్ వాటిల్ని. తర్వాత టొమాటోలు, ఎర్రగడ్డలు, కొత్తిమీర, పుదీనాని సన్నగా తరిగేసుకున్నాము. తర్వాత ఒక 10-15 పచ్చిమిరకాయలని ఆ పైన తోనలు పెరికేసి పక్కన పెట్టాము. ఆ తర్వాత ఆయిల్ పోసుకొని చూడండి ఏం వేసాం చూడండి, మీకు కనబడుతున్నాయి కదా ఆకు, పట్ట, మొగ్గ ఇవన్నీ వేసుకొని బాగా వేయించుకున్నాం బిర్యానీ మసాలా. అది చూడండి మా ఇంటి ముందు ప్రకృతి ఎలా ఉందో, మా పెరటిది, మా తోట. తర్వాత బాగా వేగినాక ఎర్రగడ్డలు వేసుకున్నాం. ఎర్రగడ్డలు వేసుకొని బాగా గోల్డ్ కలర్ వచ్చేంతవరకు దాన్ని బాగా వేపుకోవాలన్నమాట. చూడండి బాగా వేగిపోయినాయి, దగ్గరకు వచ్చేసాయి. ఇలా వేగిపోయినాక ఏం చేయాలి, మనం కొత్తిమీర కొంచెం వేసుకొని వేపుకోవాలి. అది కొంచెం వాడంగానే ఈ పుదీనాను కూడా వేసుకోవాలి. కొత్తిమీరను మేము బాగా వేయిస్తాను, స్మెల్ అద్దరిపోతుంది అన్నమాట. ఏం స్మెల్ తెలుసా, మనం ఎర్రగడ్డలు వేయించాం కదా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఆ స్మెల్ వస్తూ ఉంటుంది. ఆ స్మెల్ వస్తుంటే నోట్లో నీళ్ళు ఊరుతూ ఉంటాయి మనకి. అవి బాగా వేగినాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుందాం. తక్కువ వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు పేస్టు, ఎందుకంటే మనం ఆల్రెడీ చికెన్లో మ్యారినేట్ చేసినప్పుడు చికెన్ మ్యారినేట్ చేయడానికి ఏమేమి వేయాలో మీకు ఆల్రెడీ తెలుసు, చెప్పమంటారా? ఏం లేదండి, కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి, కొంచెం పసుపు, కొంచెం అల్లం గరం మసాలా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం చికెన్ మసాలా, కొంచెం పెరుగు, ఇవన్నీ వేసుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుంటే దాన్ని మ్యారినేట్ చేయడం అంటారు. ఫైనల్గా చూడండి ఇవన్నీ వేగిపోయినాక టొమాటోలను కూడా మనం కట్ చేసుకుని అన్నగా కొట్టుకున్న టొమాటోలను కూడా తీసేసుకుందాం. ఇవి వేగిపోయినాక మనం మ్యారినేట్ చేసుకున్నాం కదా లెగ్ పీసులు, ఇవన్నీ దీంట్లో పెట్టేసుకొని కొంచెం ఇవి ఉడికేంతవరకు అలా ఇలా నైస్గా కలిపెడుతూ ఉండాలి. కలిపెట్టుకుంటూ వదిలేస్తే ఏమవుతుందంటే అడుగు అంటుంది అది. ఒకసారి అడుగు అంటేసింది అనుకోండి ఇంకా లైట్గా ఆ టేస్ట్ మారిపోతుంది, స్మెల్ వస్తూ ఉంటుంది. అలా అవ్వకుండా మనం కలుపుకుంటూ ఉందాం. ఇప్పుడు బిర్యానీకి కావాల్సిన నీళ్ళు మనం ఈ చికెన్లో పోసేసుకుందాం ఒకేసారి. ఇవి బాగా తెలినాక మరీ ఎక్కువ తెల్లాల్సిన అవసరం ఏం లేదు. చికెన్ ఒక రకంగా ఉడికేంతవరకు ఉండించుకుంటే చాలు. ఆ తర్వాత ఆ రైస్ని మనం ముందుగా రైస్ని నానబెట్టేసుకుంటాం అన్నమాట. ఆ రైస్ని తీసి ఇందులో వేసేసుకున్నాం. మేము ఒక 3 కేజీ రైస్ చేసాము. చూడండి ఫైనల్గా బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. అబ్బా చూస్తేనే ఒక్కసారి అలా చేసుకొని ఆ మూత తీస్తే ఆ వచ్చే పొగ వస్తుంది కదా, ఆ పొగ పీలుస్తుంటే ఉంది అబ్బా, ఆ టేస్ట్ వేరే లెవెల్. ఇప్పుడు ఏం చేయాలంటే ఒక 10 నిమిషాలు ఆ మంట ఆపేసి అలా పక్కన పెట్టాలన్నమాట. ఆవిరికి కొంచెం రైస్ ఇంకొంచెం ఉడుకుతుంది లేదా గట్టిపడిపోతుంది. చూడండి చికెన్ బిర్యానీ అలా ప్లేట్లో వేసుకొని, గోంగూర ఉంటే గోంగూర లేదా చికెన్ గ్రేవీ ఏదన్నా ఉంటే చికెన్ గ్రేవీ వేసుకొని కలుపుకొని నోట్లో పెట్టుకుని ఆ లెగ్ పీస్ నోట్లో పెట్టుకొని పెరికితే ఉంటుంది అద్దరిపోద్ది. బిర్యానీ చాలా అంటే చాలా బాగా వచ్చింది, సూపర్ అంతే. ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు